వరాహ అవతారం తీసుకొని ఆ సముద్రంలో దూకి హిరణ్యాక్షుని వధించి ఆ పృథ్వీని తీసుకొని వచ్చేటప్పుడు ఆ పృథ్వీదేవి స్వామికి ప్రార్థిస్తుంది, స్వామి నన్ను మీరు స్పర్శించారు కనుక నాకు కుమారుణ్ణి ప్రసాదించండి అని చెప్పని ఆమె యాచించింది. అప్పుడు ఆ సమయం ఎలాంటిది అంటే ఇటు మధ్యాహ్నం కాదు, ఇటు ప్రదోష సమయం కాదు. అటువంటి సందర్భంలో కోరింది కనుక నారాయణుడి ద్వారా పుట్టాడు కనుక, ఆ పృథ్వీతో పుట్టాడు కనుక నరక అనేటువంటి పేరు పెట్టారు. కానీ సమయం సందర్భం లేకుండా ఆమె అడిగింది, యాచించింది కనుక ఆయనలో రాక్షసత్వం మొదలైంది.